జీవకోటిని రక్షించేటటువంటి మహానుభావుడు గరుడ వాహనం మీద వేయించేసి నీరాజనం అందుకుంటున్నాడు. గరుడ వాహన గోవింద గోవింద అని భక్తుల గోవింద నామాల మధ్య ఖగరాజ వాహనుడై దర్శనమిచ్చేటటువంటి స్వామిని ఆర్జిత బ్రహ్మోత్సవంలో వీక్షించాం. సర్వజీవులను కాపాడుచున్ సమస్త ప్రాణికోటిని కూడా పరిరక్షించినటువంటి స్థితికారకుడుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాతమంధరాయ గరుత్మతే గరుడాళ్వారంటాం. సిరియ తిరువడి అంటాం, పెరియ తిరువడి అని పిలుస్తాం. సిరియా పెరియా అనేటటువంటివి మనం ఏర్పాటు చేసుకున్నవి కానీ అంటే పెద్ద చిన్న స్వామి కైంకర్యంలో అందరినీ ఆయన సమానంగానే చూస్తాడు. మరి గరుత్మంతుడు వేగవంతమైనటువంటి విధానం కలిగిన వాడు. ఒక భక్తి భావన ఆయనలో నిండి ఉంటుంది. వైకుంఠంలో, నిత్యసూర్యులో, అనంతగుడ విష్ణాలయాల్లో గరుడాళ్వారు వేయించేసి ఉంటాడు. మొదట గరుడాళ్వారు చూసి తర్వాత స్వామిని చూస్తారు. దీని తదుపరి హనుమద్వాహనం. రామాలయాల్లో హనుమంతుడు వేయించేసి ఉంటాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం రోగత ఆజాడ్యం వాక్పటత్వం జన్మస్మరణ ఉద్భవేత్ అన్నారు. అలాంటి హనుమద్వాహనం మీద ఆంజనేయ వరద గోవింద గోవింద అని భక్తులు వేడుకుంటూ ఉండగా నీరాజనం అందుకుంటున్నాడు. హనుమాద్ అంజనాసూను వాయుపుత్రో మహాబలహ రామేక్ష పలుగుణస్సహ పింగాక్ష అమిత విక్రమ ఉదతి క్రమణశ్చైవ సీతా శోక వినాశన లక్ష్మణ ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్ప ద్వాదశైతా నామాని కపీంద్రస్య మహాత్మన అన్నారు. 12 నామాలతో పిలువబడతాడు హనుమంతుడు. సిరియ తిరువడి అంటారు. రామభక్తి పరాయణుడు, రామనామం విని అణువణువున ఆనందాన్ని పొందేటటువంటి వాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్ష సాంతకం అన్నారు. హనుమద్వాహనం మీద, గరుడ వాహనం మీద, హనుమద్వాహనం మీద ఆర్జిత బ్రహ్మోత్సవంలో స్వామిని దర్శించాం. మరి మరొక వాహనం, విశేష వాహనం. ఏమిటి విశేషమంటే సమర్పణాభక్తి ప్రధానంగా ఉన్నటువంటి వాడు. వైకుంఠంబున పానుపై విలసి త్రేతాయుగంబునన్ రామానుజుండవై హే రామానుజ అని పిలుస్తాం. రామస్య అనుజ రామానుజ. షష్ఠి విభక్తి చేసుకుంటే రామచంద్రుని యొక్క సహోదరుడైనటువంటి లక్ష్మణస్వామి వస్తాడు ఇక్కడ. ద్వాపరంబునన్ కృష్ణాగ్రజుండవై బలరాముడు. కలియుగంబున వాహనం పైన ఆదిశేష నీకు వందనంబూ. తదుపరి ఉభయ దేవేరుల మధ్యకు స్వామివారు వేయించేస్తారు. శ్రీభూసతులతో, వీక్షించే భక్తుల శరణాగతులతో, ఆనందోత్సాహాలతో అత్యంత వైభవంగా జరిగేది వైభవోత్సవ మంటపం తిరుమలలో స్వామివారికి నిర్వహించేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవ వీక్షణ భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి వరకు ప్రత్యక్ష ప్రసారంలో లక్షలాది మంది భక్తులు వీక్షించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. వీక్షిద్దాం.